हेलो एवरीवन, वेलकम टू माय चैनल। बादाम शरबत एला तैयार चेयालो ई रोज मीकु चूपिंचबोतुन्नानु। एप्पुडू चेसुकुने बादाम मिल्क काकुंडा ओकसारी वेरैटीगा इलागा शरबत चेसुकुनी तागंडी। వేసవికాలంలో మన ఆరోగ్యానికి ఈ షరబత్ చాలా మంచిది। వేడిని మొత్తం తీసేసి మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది। మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। ఎలా చేయాలో చూసేద్దామా। ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని అందులో 1/2 లీటరు చిక్కని పాలను పోసుకోవాలి। ఇంకా ఒక గ్లాస్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇవి అన్ని బాగా మరిగే వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగించుకోవాలి। 15 బాదం పప్పుల్ని 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి। ఇవి నానిన తర్వాత వీటిని పొట్టు తీసుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి। ఇందులో 2 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకొని మొత్తం అంతా మెత్తగా అయ్యేలాగా పేస్ట్ చేసుకోవాలి। పాలు మరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేసుకోవాలి। స్వీట్ కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళు ఇంకా కావాలంటే కొద్దిగా పంచదారని యాడ్ చేసుకోవచ్చు। మీ టేస్ట్ కి తగ్గట్టు పంచదారని వేసుకోండి। ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బాదం పేస్ట్ ని ఇందులో వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి। 5 నిమిషాల తర్వాత ఇందులో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ ని కొద్దిగా పాలు గాని నీళ్ళల్లో గాని కలుపుకొని వేసుకోవాలి। షర్బత్ పల్చగా ఉండాలి కాబట్టి 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది। ఇది మొత్తం పాలల్లో కలిసేలాగా కలుపుకొని ఒక 4-5 నిమిషాల పాటు పాలని ఉడికించుకోవాలి। ఇంకా ఇది రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లగా అయ్యే వరకు పక్కన ఉంచుకోవాలి। ఒక గిన్నెను తీసుకొని అందులో 1 స్పూన్ సబ్జా గింజల్ని వేసుకోవాలి। ఇందులో 1/2 గ్లాస్ వాటర్ ని పోసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు వీటిని నానబెట్టుకోవాలి। సర్వింగ్ గ్లాసుల్ని తీసుకొని అందులో 1/2 స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి। తర్వాత 1/2 స్పూన్ వరకు మేగడని వేసుకొని రెండు మిక్స్ అయ్యేలాగా స్పూన్ తో ఒకసారి కదుపుకోవాలి। ఇప్పుడు 2 గాని 3 గాని ఐస్ క్యూబ్స్ ని వేసుకోవాలి। ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బాదం పాలని గ్లాసులో వేసుకోవాలి। చూసారు కదా బాదం షర్బత్ ని ఎంత ఈజీగా తయారు చేశామో। ఇది చాలా టేస్టీగా ఉంటుంది। వేసవి కాలంలో ఇది బాగా చలువ చేస్తుంది। మీరు కూడా ఒకసారి దీన్ని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి। మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।